బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సమస్యలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఉడత ఊపులకు ఆత్మాభిమానం కలిగిన తెలంగాణ ప్రజలు, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాజ్యాంగ సంస్థలైన ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను వారి మీద కూసిగొల్పి వేధిస్తుందని విమర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవటం కోసం 50 లక్షల రూపాయలు తక్షణంగా వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయటం, వారి జీవితకాల రిటైర్మెంట్ వరకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఏదైతే శాలరీస్ తీసుకుంటున్నారో దాన్ని పూర్తిగా వారి యొక్క భార్య శ్రీమతి గారికి అందించడం, అట్లాగా పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల కోసం కానివ్వండి, ఇండ్ల స్థలం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి కావాల్సిన హెచ్ఆర్ఏ, అట్లాగే హెల్త్, ఇవన్నీ సంబంధించిన అన్ని కూడా తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలోని బెండ